దైవం ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది ఈ మధ్య అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, మాకు అన్నీ ఉన్నాయి కానీ మా ఇంట్లో మా పిల్లలు, మా వంశంలోనే పిల్లలకి చాలా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయండి. 35, 35, 36 వస్తే తప్ప ఆడపిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. 40 వచ్చేదాకా మగపిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఎప్పటి నుంచో 3-4 జనరేషన్స్ నుంచి అట్లాగే నడుస్తుంది. ఎట్లా దీని నుంచి ఎట్లా బయటపడతాం? ఆ టెన్షన్ ఎట్లా భరించాలి? కష్టమవుతోంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. అలా కాకుండా ఇంట్లో పిల్లలకి, ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ సవ్యమైనటువంటి వయసులో చక్కటి వివాహాలు, మ్యాచెస్ దొరికి చక్కగా వివాహాలు జరిగి వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేటువంటి స్థితి ఎలా రావాలి? మాకు ఇంకా వేరే కష్టాలు ఏం లేవని చెప్తూ ఉంటారు. మాకు వేరే ఇబ్బందులు, కష్టాలు ఏం లేవండి, అన్ని రకాలుగా బాగున్నాం. ఒకటి ఏంటంటే లేట్ మ్యారేజెస్ మా ఇంట్లో. ఆ లేట్ మ్యారేజెస్ నుంచి ఎట్లా బయటికి రావాలి అనుకున్నటువంటి వాళ్ళందరికీ రెమెడీ ఏంటంటే, ఇన్ని శుక్రవారాలని ఇంట్లో ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ వాళ్ళకి 18 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి మొదలెట్టి, లేదు ఆ ఏజ్ దాటిపోయిందండి మీరు అంతకు మించి చెప్పండి, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, మా ఇంట్లో ఆ పద్ధతి ఉంది, మా పిల్లకి కానీ మా అబ్బాయికి కానీ వివాహం జరగట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు శుక్రవారం అని లెక్కలేదండి. గుర్తుపెట్టుకోండి, రోజు కూడా ఇంత చిన్న గిన్నె తీసుకోండి, ఒక ఇన్ని చారడు అంటే చారడు బియ్యం వేయండి, పాల ముందు నీళ్ళతో కడిగేసిన తర్వాత ఆ బియ్యంలో పాలు పోసి పాలతోనే ఆ చారడు బియ్యాన్ని ఉడికించండి, అంటే పాల పరమాన్నం, పాల పాయసం చేయండి అమ్మవారికి రోజు. ఇంత ఇంత వేస్తే మహాయితే ఎంత అవుతుంది? ఇంట్లో ఉన్నటువంటి 2-3 సభ్యులు ఉన్నారు, 4 సభ్యులు ఉన్నారు, తల్లిదండ్రులు, 2 పిల్లలు, లేదు 3 ఉన్నారు, లేదు 2 ఉన్నారు, ఆ 2కి 2 స్పూన్లు వస్తుంది, 3కి 1/2 స్పూన్ వస్తుంది. అంతకుమించి అదేం పాయసం పెద్ద ఏం కాదు. అటువంటి పాయసాన్ని, పాలతో ఉడికించి చేసినటువంటి బెల్లం పాయసం ఏదైతే ఉంటుందో దాన్ని ఏలకుల పొడి పైన వేసి, వీలైతే కనుక పటిక మన దాంతో మనం స్వామికి హారతి కూడా ఇస్తూ ఉంటాం, పచ్చకర్పూరం అంటూ ఉంటాం, ఆ పచ్చకర్పూరాన్ని కూడా కొద్దిగా ఒక చిటికెడు దానిలో వేసి అమ్మవారికి నివేదన చేసి, ఎప్పటివరకు అంటే కోరిక తీరేదాకా, కొన్నాళ్ల పాటు, కొన్నేళ్ల పాటు చేస్తూ ఉంటే దానివల్ల ఇంట్లో శీఘ్ర వివాహాలు జరగడం, ఆ శీఘ్ర వివాహాలు కూడా బాధాకరమైనటువంటివి కాకుండా ఆనందాన్ని పంచేటువంటివిగా ఉండడం, ఇంకో ఇల్లు వృద్ధి చెందేలా ఉండడం, ఆ ఇంటిని చూసి మనం ఆ కన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా, ఆ పిల్లనో పిల్లాడినో కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆనందాన్ని పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, వంశవృద్ధి జరుగుతూ ఉంటుంది. కనుక ప్రతి వాళ్ళు కూడా లేట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, లేదు అసలు మ్యారేజ్ జరగట్లేదు, ఇంతకుముందు ఎప్పుడు లేదండి, ఇప్పుడు ఈ ఫస్ట్ టైం మా అమ్మాయికి అసలు మ్యారేజ్ చాలా ఆలస్యం అయిపోయింది, 30 ఏళ్ళు దాటిపోయినాయి, లేదు మా వాడికి 40 వచ్చేసినాయి, అసలు మాకు బాగా ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది అనుకునేటువంటి వాళ్ళందరూ ఈ రెమెడీని పాటించండి. వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి మొదలెట్టి వివాహం అయ్యేదాకా కనుక ఈ రెమెడీ చేసినట్లయితే తప్పనిసరిగా వీలైనంత తొందరలో ఇంట్లో చక్కగా మంగళ వాయిద్యాలు మోగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రయత్నించండి, సఫలీకృతం కండి, ఆనందమయమైన జీవితాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి. వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.